चरित्र निर्मात सीएम वाइस कथ मीकोसम आलोचन कोसम चुना पटण कंप्यूटर दर पे सॉफ्टवेयर इंजीनियर मट्टी वासन पोंदालनी ग्रामाल मध्यलो बतकालनी कोरिकतो नलभ तरवात मंची ग्रामंलो भूमि तीसुकोनी आड़ चिन्न इल्लु कट्टुकोनी कोंत स्थलंलो चेट्लु पेट्टुकोनी दानिकि रोजु नीळ्लु पोसी बागा పోషించాలని చెప్పి పచ్చ పచ్చగా చెట్లు పెరిగే విధంగా నీళ్లు పోస్తూ రోజు నీళ్లు పోసేవాడు అప్పుడప్పుడు కొద్దిగా ఎరువులు తెచ్చేసి తన చదువునంతా కూడా ఆ యొక్క చెట్లు పోషణకి ఉపయోగపడే విధంగా చేస్తూ ఉండాడు అదే విధంగా ఒక సామాన్యుడు పక్కింట్లో కాపురం ఉన్నాడు ఆ ఇంట్లో అతను కూడా ఒక కొన్ని మొక్కలు తెచ్చి పెట్టాడు ఆ మొక్కకి बतिके दानिकी नीलू रोजु पोसेवाडु कादु तेच्चिपेट्टि चेट्टु बतकडानिकी कावाल्सिन नीलू अंदिंचाडु अदि बतिकिंदि चेट्टु अयिते ई साफ्ट्वेर इंजनीर पेट्टिन चेट्टु चाला पच्चपच्चंगा चाला वेगंगा बागा बलंगा पेरुगुतू वस्तुंदि कोंतकालानिकि पंडलु कायलु बागा बलंगा पेद्द पेद्द मानुलु अयिपोयिंदि पक्कन उंडे सामान्युडु पेट्टिन चेट्टेमो पेद्द पेरुगुदल लेकुंडा अट्ले ओक परिमितंगा मामूलुगा उंदि इटुवंटि परिस्थितुल्लो ओक रोजु पेद्द एत्तुन वर्षं गालि वान ओक तिफानु వచ్చింది దాంతో మొత్తం చుట్టుపక్కల ఉండే చెట్లు రకరకాల కొన్ని పందిళ్ళు ఇవన్నీ పడిపోయినాయి ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పెట్టిన చెట్లు కూడా చాలా బలంగా పూలు కాయలతో ఉన్న చెట్లు కూడా నేలమట్టమైపోయినాయి ఒక్క చెట్టు అంటే ఒక చెట్టు మిగల అయితే ఈ సామాన్యుడు పెట్టిన చెట్టు ఉందే ఆ చెట్టు మాత్రం చెక్కు చెదర్ల అసలు ఎవరికి అర్థం గాల ఏంది వాళ్ళ ఇంట్లో మాత్రం ఆ చెట్టు అట్లే ఉంది మొత్తం అందరి ఇళ్ళల్లో చెట్లు పడిపోయినాయి అనేది ఒక ప్రశ్న పెద్ద ప్రశ్న దానికి సమాధానం ఎవరికి దొరకల వీళ్ళు ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వీళ్ళు పోయి అడిగారు ఏం నీ చెట్టు మాత్రం బతుకుంది వీళ్ళు తట్టుకోలేకపోయినారు అందరూ చెట్లు పడిపోయింది వాడి చెట్టు మాత్రం ఎందుకు పడిపోలేదు అని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళలో మనోవేదన అనేది కలిగింది అది బతికినందుకు సంతోషం కాదు పడిపోనందుకు సంతోషం బాధపడుతున్నారు కాబట్టి పోయి అందరూ పోయి అక్కడ ఒక 5-6 మంది కలిసి ఇంజనీర్ తో కలిసి అడిగారు అప్పుడు ఆ సామాన్యుడు చెప్పాడు నేను నీళ్ళు దానికి బతికే దానికి ఇచ్చాను అది ఎక్కడ నీళ్ళు ఉందో భూమిలో ఆ వేర్లు అక్కడికి పోయి అందుకొని నీళ్ళు దాంతో బతికింది అది ఆ చెట్లు నా చెట్లు కాబట్టి దాని వేర్లంతా కూడా బలంగా నీళ్ళు ఉండే చోటికి వెళ్లి అందుకున్నాయి దాని ఫలితంగా ఆ వేర్లంతా కూడా బలంగా ఉండడం వల్ల నా చెట్టు ఎంత గాలి వచ్చినా వాన వచ్చినా తట్టుకోగలిగింది అని చెప్పాడు అప్పటికి అర్థమైంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కి అసలు విషయం అదే విధంగానే మన ఇండ్లలో మన బిడ్డల్ని పోషించేటప్పుడు వాళ్ళ బడికి పంపించి ఒక పెద్ద ఏసి ఇంకా రకరకాల వసతులు కలిగిన పాఠశాలల్లో చేరుస్తాం మనం అక్కడ అన్ని వసతులు ఉంటాయి అయితే బతకడానికి కావాల్సిన వాళ్ళ చిన్న చిన్న కథలు గాని ఈ ఒక ప్రకృతికి సంబంధించిన విషయాలు గాని వాళ్ళకి అందుబాటులో రావు
అన్నీ అక్కడే ఫోన్ ఫీడింగ్ లాగా వాళ్ళకి అన్నీ అందించేస్తారు. ఆ ఫలితంగా వాళ్ళు తినడం కూడా తెలిసి చేత కాని పరిస్థితుల్లో ఆ పాఠశాలల్లో పెరుగుతారు వాళ్ళు. మామూలు ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగే పిల్లకాయలు కిను వాళ్ళకిను చాలా తేడా ఉండడం, వాళ్ళు ధైర్యంగా వచ్చి బయట వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ పాఠశాలల్లో చదివే బిడ్డలు ఉండే ప్రమాదం ఉంది. వాళ్ళు బయట స్వతంత్రంగా బతకలేరు. అదేవిధంగా ఎప్పటికప్పుడు మీరు ఏం కావాలో వాళ్ళు అడిగితే ఇచ్చేది కాదు, వాళ్ళు అడగక ముందే అన్నీ అందించడం అనేది చేయడం ద్వారా వాళ్ళకి సమాజంలో బతకడం అనేది చేత కాకుండా పోయే ప్రమాదం ఉంది. దాని అందరూ కూడా ఆలోచిస్తారని ఈ చిన్న కథ.